ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్సులు సుదలారా ఆత్మీయులారా ఈరోజు నిజంగా కూడా అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం బాధాకరం ఈరోజు సభని వాళ్ళు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయని వాస్తవాలు తెలుస్తాయని ఇప్పటికే ప్రజల మధ్య దోషగా నిలబడుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరింత అప్రతిష్ట పాలు అవుతారని సమస్యను పక్కదావు పట్టించి తప్పుదావు పట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అజెండాగా ఈరోజు పనిచేస్తుండడం నిజంగా కూడా బాధాకరం. ఈరోజు రాష్ట్ర విభజన గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం గురి చేస్తోంది. అసలు రాష్ట్ర విభజన కారకుడే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని విభజించమని కోరిందే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విభజన చేయాల్సిందే అని పొలిట్ బ్యూరోలో ప్రకటించింది, మేనిఫెస్టోలో ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజనకు ఓటింగ్ జరిగితే రాష్ట్ర విభజనకు మొట్టమొదట ఓటు వేసింది చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం పార్టీని ఎంపీలే. రాష్ట్ర విభజనకి మీరే ఓట్లేసి మీరే రాష్ట్రాన్ని విభజించి మీరే ఈరోజు మాట్లాడడం ఎంత బాధాకరమో ఎంత ఆశాస్పదమో అడుగుతున్నాం. ఈరోజు మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నారు, ఎవరైనా అసెంబ్లీ చరిత్రలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే స్టేట్మెంట్ కాపీలు ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తారా? ఏ రకమైన కాపీలు ఇవ్వకుండా ఏ రకమైన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో ఎవరికీ చెప్పకుండా మీరు స్టేట్మెంట్ ఇస్తారా? చెప్పాలా? ఇదా ప్రజాస్వామ్యం, ఇదా అసెంబ్లీ నడిపే తీరు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి వివరించే విధానం అని అడుగుతున్నాం. ఎంత బాధాకరం అంటే ముఖ్యమంత్రి గారు ఇదే నా స్టేట్మెంట్ అని ఒక లెటర్ ఇచ్చాడు, గట్టిగా ప్రతిపక్ష నాయకుడికి కోరితే ఆ లెటరు నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి గారు రాసినట్టు ఉన్న లెటరు, ఆ లెటర్ ముఖ్యమంత్రి గారి సంతకం కూడా లేదు, సంతకం కూడా లేనటువంటిదే. మీరు చూడండి జగన్మోహన్ గారు మీరు ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు చెప్పండి అంటే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను కాపీ పంపించారు. ఇదే నరేంద్ర మోడీ గారిని రాసే ఇక్కడ టూ అడ్రస్, నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం కూడా లేదు, సంతకం కూడా లేని ఒక పేపర్లు పంపి ఇది నా స్టేట్మెంట్ అంటారంటే ఒక ప్రధానమంత్రికి రాస్తున్నానని చెబుతున్నటువంటి ఒక లెటరు స్టేట్మెంట్ అంట, దీన్ని బట్టి చదువుకో. అది కూడా ఎవరికి? గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, గట్టిగా జగన్మోహన్ గారు నిలదీస్తే స్టేట్మెంట్ ఇవ్వకుండా మీరు స్టేట్మెంట్ కాపీలో ఇవ్వకుండా మీరు ఎలా ప్రకటన చేస్తారు చెప్పండి అంటే ఈ లెటర్ పంపించారు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే అసెంబ్లీలో ప్రభుత్వం నడిపే విధానం. చివరికి ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ గారి పేరు లేదు. జగన్మోహన్ గారి పేరు అయితే లేదు కానీ జగన్మోహన్ గారిని విమర్శించిన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒక్కసారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం ఈ స్టేట్మెంట్ లో ఒక వ్యక్తి పేరు లేనప్పుడు, ఆ వ్యక్తి పేరు ప్రస్తావించినప్పుడు ఆ వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్స్, ఈ రూల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం కూడా అలాగే ఇవ్వాలి. నా పేరు మెన్షన్ చేశారు, నేను దాని క్లారిఫికేషన్ ఇస్తాను, ఇమ్మంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, కావాలని అందరి చేత తిట్టించేటటువంటి పరిస్థితి ఇది కాదు. మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రాన్ని విభజించింది మీరు, ఈరోజు ఓటు కోట్లకు నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాని పణంగా పెట్టింది మీరు, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అన్యాక్రాంతం చేసి ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పని చేసి మీరు మీ తాబేదారులు బాగా ఉంటే చాలునే పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర పరిపాలన తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం మాట్లాడితే వాస్తవాలు బయటకు వచ్చి ప్రజల ముందు దోషగా నిలబడవలసి వస్తుందని ఒక లక్ష్యంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు. ఇది బాధాకరం, ఇది కాదు పద్ధతి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మా నాయకుడికి మా పార్టీకి ఇవ్వకపోవచ్చు, ఈ మాటలు ఈ వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల ముందరైనా తెలియజేసి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క అప్రజాస్వామిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.